हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल गोरिंटाक व्लॉग्स। ई रोज नेनु एंतो हेल्दी टेस्टी रागी पायसम चेस्तुन्नानु। चूडंडी, रागी पायसम कोसम स्टव मीद गिन्ने पेट्टुकोनि रेंडु स्पून्लु नेय्यि वेसुकोवाली। नेय्यि वेसुकोनि कोन्नि जीडिपप्पुलु वेयिंचुकोवाली। జీడిపప్పు వేగింది, ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకోవాలి। తీసుకున్న తర్వాత ఇందులోనే ఒక గ్లాసు వాటర్ పోసి మరిగించుకోవాలి। వాటర్ పోసి वाटर बाइल तरह स्टव सिम रागी पिंडी पोसुकोवाली। रागी पिंडी इला कलिपुंचुकोवाली। गंट मुंदु नेनु रेंडु टेबल स्पून रागी पिंडी इला नीळ्ळल्लो कलिपि गंट सेपु नानबेट्टिन तर्वात वेस्तुन्नानु। इला वेसि కలుపుతూ వండుకోవాలి రాగి పాయసం। ఇట్లా సిమ్ లోనే ఒక 10 నిమిషస్ ఉడికించుకుంటే హెల్దీ అయిన రాగి పాయసం తయారవుతుంది। ఎప్పుడూ జావ కాకుండా ఇట్లా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది। ఎండాకాలం ఎక్కువగా రాగి జావ తాగుతుంటారు కదా, ఇట్లాసారికే వెరైటీగా ఉంటుంది। ఇట్లా చేసుకోండి, ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి। కలపకుంటే అడుగంటుంది, చిక్క పడుతుంది మంచిగా। ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడి వేసుకోవాలి। బెల్లం పొడి లేకుంటే బెల్లం ఉంటుంది కదా, అది నల్లగొట్టేనా వేసుకోవచ్చు। ఇట్లా 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది। 2 స్పూన్లు రాగి పిండికి, 3 స్పూన్లు బెల్లం వేసుకున్న తర్వాత 1 స్పూను షుగర్ కూడా వేసుకోవాలి। బెల్లంతో ఏది చేసినా కూడా కొంచెం షుగర్ వేస్తేనే అది స్వీట్ సరిపోతుంది। నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను, వైట్ షుగర్ అయినా వేసుకోవచ్చు। ఇట్లా వేసి కలుపుతూ ఒక 2 నిమిషస్ ఉడికించుకోవాలి। ఇట్లా రాగి పాయసం ఉడికింది। ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు వేసుకొని వెంటనే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే। ఈ పాలు కాచి చల్లార్చినయే, ఇంకా పాలతో ఏం ఉడకాల్సిన అవసరం లేదు। స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం వేయించుకున్న కాజు ఉంది కదా, ఇది వేసుకోవాలి। కాజు వేసుకున్న తర్వాత కొంచెం salt, కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి, వేసుకుంటే బాగుంటుంది। పాలు, ఉప్పు, కాజు అన్ని స్టవ్ బంద్ చేసిన తర్వాతే వేసుకోవాలి। రాగి పాయసం తయారైంది। ఈ వేసవి కాలంలో అందరం రాగి పిండి ఎక్కువ వాడుతుంటాం కదా, రాగి జావ అవి చేస్తుంటాం కదా, ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది। ఎంతో హెల్తీ టేస్టీ రాగి పాయసం ఇది। ఇట్లా చేసుకొని అందరూ టేస్ట్ చూడండి। ఇలాంటి హెల్తీ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం గోరింటాకు వ్లాగ్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ లైక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।